हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार्स। క్రాక్ మాస్ రాజాను ఢీ కొట్టనున్న సర్కార్ లేడీ లేడీ విలన్స్ పాత్రలకు స్కోప్ ఉన్నా కూడా చాలా సాధారణ స్థాయిలో ఉంటాయి. అయితే పవర్ఫుల్ లేడీ విలన్స్ రోల్ మాత్రం తెలుగు సినిమాలలో చెప్పుకోవడానికి ఇంతవరకు ఎవరూ లేరని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ లోటుని నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి భర్తీ చేస్తుంది. విలన్నిజం అంటే మగవాళ్లు మాత్రమే పండించాలనే ఆలోచనల నుంచి దర్శకులని బయటకు తీసుకొచ్చి ఆడవాళ్లతో కూడా పవర్ఫుల్ విలన్నిజం చూపించవచ్చని ఈమె చేసిన పాత్రలతో ప్రూవ్ చేసింది. తమిళంలో పందెం కొడి, విజయ్ సర్కార్ మూవీలలో వరలక్ష్మి పండించిన విలనిజం కి చాలా మంది ప్రశంసలు లభించాయి. ఇక అప్పటి నుండి వరలక్ష్మిని ఎక్కువగా లేడీ విలన్ పాత్రలో వెతుకుంటూ వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే తనేళ్ల రామకృష్ణ సినిమాలో విలనిజం పండించిన వరలక్ష్మి ఇప్పుడు మరో సినిమాలో కూడా తన విలనిజం చూపించడానికి రెడీ అవుతుంది. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న సినిమా క్రాక్. ఈ సినిమాలో వరలక్ష్మి చాలా పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతోందట. అయితే ఇది వరకు చేసిన సినిమాల తరహాలో కాకుండా ఆమె క్యారెక్టర్ చాలా స్టైల్ గా ఉంటూనే విలన్నిజం చూపిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ పాత్రతో తెలుగు సినిమాకు స్ట్రాంగ్ లేడీ విలన్ దొరికినట్లేనట. వరలక్ష్మి మరిన్ని సినిమాలలో విలన్ గా అవకాశాలు పొందడం గ్యారంటీ అనే మాట వినిపిస్తుంది. ఇక రవితేజని బలంగా ఢీ కొట్టే విధంగా ఈ పాత్ర ఉంటుందని టాక్. చూడాలి మరి ఏం జరగనుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.